హాయ్ పిల్లలు, బాగున్నారమ్మా? అందరూ బాగున్నారా? వెరీ గుడ్. నేను కూడా బాగున్నాను. ఈరోజు మనము అమ్మ గేయం గురించి టెక్స్ట్ బుక్లు రాయిస్తాను. కఠిన పదాలు కూడా రాయించాను కదమ్మా, చదివారా? అమ్మ గేయం కూడా చదువుకొని వచ్చారమ్మా అందరు కూడా. ఈరోజు పేజీ నెంబరు 40 తీయండి అమ్మ అందరు కూడా. పేజీ నెంబరు 45. ఇదెంత? ఇదే సంఖ్య 45 తీశారు అందరు కూడా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక పట్టిక ఇచ్చాడు, గమనిస్తున్నారు మీరు? ఇక్కడ ఒక పట్టిక ఇచ్చాడు, ఏముంది అక్కడ చూడండి. ఇది ఏ అక్షరం చూడండి. ఇది ఏ అక్షరము? మీ అమ్మ నీ కోసం ఏమేం పనులు చేస్తుంది? అమ్మ కోసం నీవు ఏమేం పనులు చేస్తావని ఇక్కడ ఉన్నా చూడండి. మళ్ళీ చెప్తాను, మీ అమ్మ నీ కోసం ఏమేం పనులు చేస్తుంది. ఇప్పుడు మీ అమ్మగారు మీ కోసం ఏమేం పనులు చేస్తుందో ఈ పట్టికలో ఇక్కడ రాయాలి. అర్థమవుతుందమ్మా? మరి ఇక్కడ చూడండి, అమ్మ కోసం నీవు ఏమేం పనులు చేస్తావని ఉంది. ఇప్పుడు మీ అమ్మగారి కోసము మీరు ఏమేం పనులు చేస్తారో దాని గురించి ఇక్కడ రాయాలి. అర్థమవుతుందా? అందరు కూడా పేజ్ నెంబర్ 40 తీసారమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ పట్టిక ఇక్కడ రాస్తారు చూడండి, పట్టిక పైన. ఈ పట్టిక దించారు కదా ఇక్కడ, గీతలకి డబ్బాలాగా తీసారా? అక్కడ పైన ఏముంది? అమ్మ నా కోసం చేసే పనులు అని రాసి ఉంది కదా. అయితే ఇక్కడ చూడండి, అమ్మ నాకు చదివిస్తుంది. ఇప్పుడు అమ్మ మీరు బడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చదివిస్తుంది కదా, హోంవర్క్ చేయిస్తుందా? అన్నం తినబెడుతుంది, మీకు అన్నం కలిపి తినబెడుతుందా? గోరుముద్దలు, మంచి కథలు చెప్తుంది. కథలు చెప్తుందా మీకు అమ్మ కదా? జోలపాడి నిద్రపుచ్చుతుంది, జోలపాడి నిద్రపుచ్చుతుంది, ఇవన్నీ కూడా అమ్మ మీకోసం చేసే పనులే కదా. ఇక్కడ రాశాను కదా, మీరు పెన్సిల్ తోటి రాయాలి సరేనమ్మా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను అమ్మ కోసం చేసే పనులు, నేను అమ్మ కోసం చేసే పనులు. చూడండి, మీరు మీ అమ్మగారి కోసం ఏమేం పనులు చేస్తారో ఇక్కడ రాయాలి. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, కావలసిన వస్తువులు తెచ్చివ్వడం. ఇప్పుడు అమ్మ ఏమని తెమ్మంది అనుకోండి, దుకాణం పోయి అవి కొనుక్కొస్తారు కదా, ఏమైనా వస్తువులు తెమ్మంటే కూరగాయలు కోసి ఇవ్వడం. ఇప్పుడు అమ్మ కూరగాయలు కోస్తూ ఉన్నది అనుకోండి, అమ్మ నేను కూడా కోస్తాను అనుకోండి, మీరు చేస్తారు కదా, సాయం చేస్తారు కదా. ఇల్లు సర్దడం, సామాన్లు తెచ్చి ఇవ్వడం. ఇల్లు అమ్మ ఇప్పుడు ఇల్లు సర్దుతుంది అనుకోండి, బూజు సర్దుతుంది అనుకోండి, గిన్నెలన్నీ కడిగేసి ఆ సెల్ఫ్లో సర్దుతుంది అనుకోండి, మీరు అమ్మకు ఒక్కొక్క సామాన్ తెచ్చిస్తారు కదా, అందిస్తారా లేదా? చేస్తారు కదా అమ్మ కోసం ఇవన్నీ పనులు, మీరు చేస్తారా చేయరా? వెరీ గుడ్, చేస్తారు, మీరు మంచి పిల్లలు కదా. అలా ఉంది ఈ పట్టిక, అమ్మ కోసం, అమ్మ నా కోసం చేసే పనుల గురించి రాయాలి ఇక్కడ, తర్వాత నేను అమ్మ కోసం చేసే పనులని ఇక్కడ రాయాలి. అర్థమవుతుందమ్మా? అందరు కూడా పెన్సిల్ తోటి రాయండి, చక్కగా పెన్సిల్ తోటి రాయండి, తప్పులు లేకుండా రాయండి. రాసేటప్పుడు అనుకుంటా రాయండి. ఇప్పుడు మీకు ఇక్కడ స్థలం సరిపోలేదు అనుకోండి, ప్లేస్ ఇక్కడ సరిపోలేదు అనుకోండి, ఇక్కడ కొంచెం బయటకు రాసినా పర్వాలేదు, కానీ తప్పులు రాసుకోకండి. అర్థమవుతుందమ్మా? తప్పులు మాత్రం రాసుకోవద్దు, అనుకుంటా రాయండి. ఇప్పుడు కింది పిట్టి చూద్దాం మనము. ఇది ఏ అక్షరము? ఈ. ఇది ఏ అక్షరం నానా? ఈ. ఇక్కడ ఏమనుంది? గేయంలో అమ్మ కథ చెప్పి బువ్వ తినిపించింది కదా, గేయంలో అమ్మ కథలు చెప్పి బువ్వ తినిపించింది కదా పిల్లలకు. కథలు చెప్పేవారిని కథకుడు అంటారు, కథలు చెప్పేవారిని ఏమంటారు? కథకుడు అంటారు. ఇప్పుడు గేయంలో అమ్మ కథ చెప్పి బువ్వ తినిపించింది కదా, కథలు చెప్పేవారిని ఏమంటారు అని చెప్పాను? కథకుడు అంటారు. ఇట్లా ఎవరిని ఏమంటారు రాయని అడుగుతున్నారు మనకి. ఇట్లా ఎవరిని ఏమంటారో మనము రాయాలి. ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి, కనిపిస్తుందమ్మా? చూస్తున్నారు అందరు కూడా చూడండి, మనకు 1 నుంచి 6 సంఖ్య వరకు ఇచ్చాడు ఇక్కడ, 1 నుంచి 6 వరకు. చూడండి, 1వది ఏముంది? చిత్రాలు గీసేవారిని. ఇప్పుడు చిత్రాలు గీసేవారిని ఏమంటారో మనం ఇక్కడ రాయాలి. అలాగే 2వది చూడండి, నాట్యం చేసేవారిని. నాట్యం చేసేవారిని ఏమంటారో రాయాలి. అర్థమవుతుందా? 3వది పాటలు పాడేవారిని. 4వది పుస్తకాలు చదివేవారిని. 5వది ఆటలు ఆడేవారిని. 6వది రచన చేసేవారిని. వీళ్ళందరినీ కూడా ఏమని సంబోధిస్తారో మనం ఇక్కడ రాయాలి. అర్థమవుతుందమ్మా? చూడండి, మొదటది చిత్రాలు గీసేవారిని చిత్రకారులు అంటారు. చిత్రాలు గీసేవారిని ఏమంటారమ్మా? చిత్రకారులు. నాట్యం చేసేవారిని ఏమంటారు? నృత్యకారులు అంటారు కదా. పాటలు పాడేవారిని గాయకులు అంటారు, అవునా? పుస్తకాలు చదివేవారిని పాఠకులు. ఆటలు ఆడేవారిని క్రీడాకారులు అంటారు. ఏమంటారు? క్రీడాకారులు. అలాగే ఇక్కడ చూడండి, 6వది రచనలు చేసేవారిని ఏమంటారు? రచయితలు అని అంటారు. రచనలు చేసేవారిని ఏమంటారమ్మా? రచయితలని అంటారు.
ఇవన్నీ కూడా వీళ్ళని ఏమని సంబోధిస్తారో వాటి గురించి మనము ఇక్కడ పెన్సిల్తో రాయాలి. పెన్నుతో మాత్రం రాయకండి సరేనా పిల్లలు, పెన్సిల్ తోటి చాలా చక్కగా తప్పు లేకుండా రాయండి. రాసేటప్పుడు అనుకుంటూ రాయండి, అర్థమవుతుందా? అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు 5వ బిట్టు సృజనాత్మకత, ఇది రోమన్ సంఖ్య. ఇదేమంటారు? రోమన్ సంఖ్య. దీన్ని ఏమంటారు? 5వ బిట్టు. 5 అన్నమాట, ఇది రోమన్ సంఖ్య కదమ్మా, దీన్ని 5 అంటారు. 5వ బిట్టు ఇక్కడ ఏముంది? సృజనాత్మకత అని ఉంది. ఏముందమ్మా? సృజనాత్మకత. ఇక్కడ చూడండి, కింది పదాల ఆధారంగా గేయాన్ని పొడిగించండి, పొడిగించండి అని ఉంది. కింది పదాల ఆధారంగా గేయాన్ని పొడిగించండి. ఇక్కడ రెండు లైన్లు ఇచ్చాడు మనకి, అమ్మ ప్రేమ చల్లన, అమ్మ మాట తీయన అని రెండు లైన్లు ఇచ్చారు కదా. దీని ఆధారంగా మిగతా లైన్లు కూడా మనము ఈ గేయాన్ని పూర్తి చేయాలన్నమాట. అర్థమవుతుందా పిల్లలు? ఇప్పుడు చూడండి, నేను చెప్తాను, కింది పదాల ఆధారంగా గేయాన్ని పొడిగించండి. కింది పదాల ఆధారంగా గేయాన్ని పొడిగించండి. ఇక్కడ ఏమిచ్చాడు? అమ్మ ప్రేమ చల్లన అని ఇచ్చాడు. ఇక్కడ ఏమిచ్చాడు? అమ్మ ప్రేమ చల్లన. తర్వాత ఇంకొక ఏమిచ్చాడు? అమ్మ మాట తీయన అని ఇచ్చాడు. అయితే ఈ రెండు లైన్లను మనం ఉపయోగించుకొని ఈ మిగతా లైన్లు కూడా మనము పూర్తి చేసుకోవాలి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు చూడండి, నేను చెప్తాను, నాతో పాటు మీరు ఈ గేయాన్ని ఆలకించండి, పాడండి, వినండి. వెరీ గుడ్ పిల్లలు, మంచి పిల్లలు మీరు. ఇక్కడ చూడండి, పాడుతున్నాను, మీరు కూడా నాతో పాటు ఈ గేయాన్ని పాడండి సరేనా పిల్లలు. అమ్మ ప్రేమ చల్లన, అమ్మ మాట తీయన, అమ్మ ఒడి వెచ్చన, అమ్మ వంట కమ్మన. మళ్ళీ పాడతాను వినండి. అమ్మ ప్రేమ చల్లన, అమ్మ మాట తీయన, అమ్మ ఒడి వెచ్చన, అమ్మ వంట కమ్మన. అమ్మ పలుకు మెల్లన, అమ్మ మనసు మెత్తన, అమ్మ పిలుపు దీవెన, అమ్మ రూపు చక్కన. చూడండి, అమ్మ గురించి ఉంది ఇది కూడా, ఈ గేయం కూడా అమ్మ గురించి ఉన్నది. ఇప్పుడు అమ్మ ప్రేమ చల్లన, అమ్మ మాట తీయగా ఉంటుంది, అవునా? చాలా ప్రేమగా పలకరిస్తుంది, ప్రేమగా మాట్లాడుతుంది కదమ్మా. అమ్మ ఒడి వెచ్చన, చూడండి మనం వెళ్ళి అమ్మ దగ్గర పడుకున్నామండి, ఆ ప్రేమ అనేది వెచ్చగా అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మ వంట కమ్మగుంటుందా కమ్మగుంటుందా? కమ్మనా, చాలా కమ్మగుంటుంది అమ్మ వంట. అమ్మ పలుకు మెల్లన, మనకి ఎప్పుడైనా అమ్మ కోప్పడిచి చెప్తుందా, కోపగిస్తుందా, తిడుతుందా, కొడుతుందా? కొట్టదు కదా, చాలా ప్రేమగా, చాలా మెల్లగా, చాలా నెమ్మదిగా మనకు చెప్తుంది, అవునా? అమ్మ మనసు మెత్తన, అమ్మ మనసు ఎప్పుడు కూడా చాలా మంచిదిగా ఉంటుంది, అవునా? మనని ఎప్పుడు కూడా కష్టపెట్టదు, అవునా? అమ్మ పిలుపు దీవెన, చూడండి అమ్మ పిలుపు అనేది మనకు దీవెన, బ్లెస్సింగ్స్ అన్నమాట దీవెన. అమ్మ పిలుపు దీవెన. తర్వాత అమ్మ రూపు చక్కన, మన అమ్మ రూపం ఏ విధంగా? దేవత సమానం, అవునా? చాలా చక్కగా ఉంటుంది. ఇది కూడా పేజీ నెంబర్ 45లో పెన్సిల్ తోటి రాయండి. కనిపిస్తుందమ్మా? చాలా చక్కగా తప్పులు లేకుండా రాయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పట్టిక చెప్పాను కదా, ఇదంతా రాశారా? పెన్సిల్ తోటి చక్కగా రాయండి. తర్వాత చూడండి, ఇది ఈ బిట్టు, ఇది కూడా రాశారా పెన్సిల్ తోటి? ఇది అయిపోయిన తర్వాత సృజనాత్మకతలోకి రాయండి, ఇక్కడికి రావాలి. ఇదేంటి సృజనాత్మకత? ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గేయాన్ని మనము రాయాలి. ఇక్కడ మనకు రెండు లైన్లు ఇచ్చారు కదమ్మా, తర్వాత ఇది కూడా మొత్తం పూర్తి చేయండి. అర్థమవుతుందా పిల్లలు? తర్వాత పేజీ తిప్పండి, పేజీ నంబరు 46. ఎంత? పేజీ నంబరు 46. వెరీ గుడ్, తీసారందరూ. ఇక్కడ 6th బిట్ ఇచ్చాడు, 6వ బిట్, ఇది కూడా రోమన్ సంఖ్య. దీన్ని 6 అని అంటారు. ఏమంటారమ్మా? 6. 6వ బిట్టు ఏమనిచ్చాడు? భాషను గురించి తెలుసుకుందాం, భాషను గురించి తెలుసుకుందాం. కింది పదాలు చదవండి, రాయండి. చూడండి, ఇక్కడ కింది పదాలు చదవండి అని మాత్రం ఇచ్చాడు, నేను రాయండి అని చెప్తున్నాను. మీరు ఈ బిట్ ఏం చేస్తారు? నోట్బుక్లో రాయాలి. అర్థమవుతుందమ్మా? ఈ విధంగా డబ్బా గీసి ఈ అల్ప ప్రాణాక్షరాలు రాయాలి, ఈ డబ్బలో మహాప్రాణాక్షరాలు రాయాలి. కా నుంచి బా వరకు ఇవి రాయాలి, ఒత్తు ఖా నుంచి భా వరకు మహాప్రాణాక్షరాలు. ఈ విధంగా గీసి రాసిన తర్వాత చూడండి, ఇక్కడ పదాలు ఇచ్చాడు కదమ్మా, చదువుకుంటూ రాయాలి. అర్థమవుతుందమ్మా? నేను ఇప్పుడు చెప్తాను, మీరు కూడా నాతో పాటు అనండి. ఖ ఖ గ ఘ చ ఛ జ ఝ ట ఠ డ ఢ త
था द धा प फ ब भ అర్థమవుతుందా? ఈ మనం ఒత్తి పట్టి పలుకుతున్నాం, గమనిస్తున్నారు మీరు? ఒత్తి పట్టి పలుకుతున్నాం, వీటిని మహాప్రాణాక్షరాలు అంటారు. వీటినేమో చూడండి, మనము మామూలుగానే పలుకుతున్నాం. వీటిని ఏమన్నా క గ చ జ అని పలుకుతున్నాం. అక్షరాలని ఒత్తి పట్టి పలుకుతున్నామా? లేదు కదా. వీటిని అల్ప ప్రాణాక్షరాలు అని అంటారు. ఏమంటారమ్మా? అల్ప ప్రాణాక్షరాలు అంటారు. ఈ విధంగా డబ్బ గీసి నోట్బుక్లో రాయండి. తర్వాత ఈ పదాలు కూడా నోట్బుక్లో రాయాలి. అర్థమవుతుందమ్మా? ఈ బొమ్మలు మాత్రం దించిన అవసరం లేదు. ఈ బొమ్మలు మాత్రం దించని అవసరం లేదు. నేను దించమని చెప్పట్లేను. ఈ పదాలు మాత్రమే నోట్బుక్లో అనుకుంటా రాయండి. అర్థమవుతుందమ్మా? నేను చెప్తాను, నాతో పాటు అనండి. కలం శంఖం గంట గంఠం చలం పించం జలం జశం కటకం కంఠం ఢమరు ఢంఖ తబల కథ దయ ధర పలక ఫలం బండ భజన బండ భజన. మళ్ళీ చెప్తాను, వినండి. సరేనా పిల్లలు? మీరు కూడా అనండి. కలం శంఖం గంట ఘంటం చలం పించం జలం జశం కటకం కంఠం డమరు ఢంఖ తబల కథ దయ ధర పలక ఫలం బండ భజన. ఇక్కడ చూడండి, ఇదేంటి? కలం. కలం పెన్ను కూడా అంటారు కదా. చూడండి, పించం. నెమలి పించం ఉందా? ఇక మామిడి పండు. పలక, ఇది కంఠం. గంట, శంఖం, ఢమరు. శివుడి చేతిలో ఉంటుంది చూడండి, త్రిశూలానికి కదా ఇది. చూసారు కదా, ఇవేమి దించద్దు, ఇవేమి దించకండి. సరేనా? బుక్లో ఇవి దించకూడదు. ఇవి మాత్రము చూడండి, పైన కింది పదాలు రాయండి, కింది పదాలు చదవండి, రాయండి అని రాసిన తర్వాత ఈ విధంగా డబ్బ గీసి ఇవి రాయాలి. తర్వాత ఈ పదాలు కూడా నోట్బుక్లో రాయాలి. సరేనా పిల్లలు? అర్థమవుతుందమ్మా? అనుకుంటా రాయండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ కింద చూడండి, పై పదాలలో గీత గీసిన అక్షరాలను పలకడంలో తేడా తేడా చెప్పండి అని ఉంది. ఇక్కడ చూడండి చూడండి, క గ చ జ ట డ త ద ప బ వంటి అక్షరాలను తేలికగా పలుకుతున్నాం. అవునా? చూడండి, ఈ అక్షరాలు ఇప్పుడు మనం తేలికగా పలికినామా లేదా? ఇట్లా తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలని అంటారు. ఏమంటారమ్మా? అల్ప ప్రాణాక్షరాలని అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ కింద చూడండి, క ఖ గ చ జ ఠ డ థ ద ఫ బ వంటి అక్షరాలను ఒత్తి పలుకుతాం. ఇట్లా పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు. ఏమంటారమ్మా? మహాప్రాణాక్షరాలని అంటారు. చూడండి, ఇక్కడ ఉంది చూడండి, ఖ గ ఛ జ ఠ డ థ ద ప బ. ఇక్కడ అవే అక్షరాలు ఇక్కడ ఇచ్చారు కదా, అవేం అక్షరాలు అంటారు? మహాప్రాణాక్షరాలు అంటారు. ఏమంటారు? మహాప్రాణాక్షరాలు అంటారు. ఈ వీటిని ఏమంటారు? అల్ప ప్రాణాక్షరాలు. ఇక్కడ ఇచ్చారు చూడండి, అవే ఈ అక్షరాలే ఇక్కడ కూడా ఇచ్చాడు, క గ ఛ అని. వీటిని ఏమంటారు? అల్ప ప్రాణాక్షరాలు అంటారు. అర్థమవుతుందమ్మా? అర్థమైంది అందరికీ? మళ్ళీ చెప్తాను, ఇక్కడ వినండి. ఈ బిట్టు మాత్రము మీరు నోట్బుక్లో రాసుకొని రండి. ఈ విధంగా డబ్బా గీసిన తర్వాత ఈ వైపు వీటిని ఏమంటారు? అల్ప ప్రాణాక్షరాలు అంటారు. వీటిని ఏమంటారమ్మా? అల్ప ప్రాణాక్షరాలు. ఇప్పుడు వీటిని ఏమంటారు? మహాప్రాణాక్షరాలు అని అంటారు. అవునా? ఈ విధంగా డబ్బా గీసిన తర్వాత ఈ పదాలు కూడా అనుకుంటూ రాయండి. ఈ పదాలు కూడా అనుకుంటూ రాయండి. వీటిని మాత్రం దించొద్దు, దించకండి బుక్లో. అర్థమవుతుందా? ఇవేంటియో చెప్పాను కదా, బుక్లో మాత్రం దించకూడదు. ఈ పదాలు మాత్రమే రాయమని చెప్తున్నానమ్మా. చాలా చక్కగా నీట్గా రాసుకొని రండి. అర్థమవుతుందా పిల్లలు? తర్వాత ఇప్పుడు ఈ అల్ప ప్రాణాక్షరాలని మనకి ఇక్కడ ఇచ్చాడు. వీటిని ఏమని పలుకుతాము? తేలికగా పలుకుతాం. ఇట్లా తేలికగా పలికే అక్షరాలు ఏమన్నాను చెప్తున్నాడు? అల్ప ప్రాణాక్షరాలు అంటారు. వీటిని ఏమంటారమ్మా? అల్ప ప్రాణాక్షరాలని అంటారు. అలాగే ఇక్కడ చూడండి, ఈ మహాప్రాణాక్షరాలని మనకి ఇక్కడ లైన్గా ఇచ్చాడు. అవునా? వరుసగా ఇచ్చాడా? ఈ అక్షరాలు ఏమని చెప్తున్నాం అంటున్నాడు? మహాప్రాణాక్షరాలు అంటారు అంటున్నాడు. అవునా? మహాప్రాణాక్షరాలని పలుకుతాం. అర్థమవుతుందా పిల్లలు? ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను అనండి. కలం శంఖం గంట గంఠం చలం పించం జలం జశం కటకం కంఠం డమరు ఢంఖ తబల కథ దయ ధర పలక ఫలం బండ భజన.
ఇవి నోట్బుక్లు ఈ విధంగా డబ్బ గీసి అక్షరాలు రాయండి. ఇదే విధంగా తర్వాత ఈ పదాలను రాసుకొని రండి. అర్థమవుతుందా పిల్లలు? అర్థమైందా మీకు? ఇప్పుడు అల్ప ప్రాణాక్షరాలు అంటే ఏంటి? ఈ అక్షరాలు. అర్థమైంది కదా? మహాప్రాణాక్షరాలు అని వేటిని అంటారు? వీటిని. అర్థమైందమ్మా? ఇవన్నీ కూడా ఈ బిట్ మాత్రము నోట్బుక్లో రాసుకొని రండి. అర్థమవుతుందమ్మా? సరే పిల్లలు, మిగతాది మళ్ళీ మీకు ఇప్పుడు ఈ పాఠం నుంచి ప్రశ్న జవాబులు రాయిస్తాను. సరేనా పిల్లలు?